హిందూధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, మనకి ఈ పేరు వినగానే ఆయన ప్రవచనం తప్పకుండా గుర్తుకొస్తుంది. ఆయన స్వరంలో నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి వాక్కు మనల్ని భక్తి మార్గం వైపు నడిపిస్తూ ఉంటాయి. మరి ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ కూడా మరోవైపు ప్రజలందరినీ ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు. మరి చాగంటి కోటేశ్వరరావు గారు భారతీయ ఆహార సంస్థలో పదవి విరమణ చేసి పూర్తి స్థాయిలో ప్రజలందరినీ కూడా భక్తి మార్గంలోకి నడిపించడానికి శ్రీకారం చుట్టబడుతున్నారు. మరి అటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మనం ఇక్కడ ఒక ఏవి చూద్దాం. చాగంటి ఓ ఆధ్యాత్మిక ప్రవాహం, వేద వాంగ్మయ నిలయం, వారసత్వ నిధి, సనాతన ధర్మానికి వారధి. విలువలు అంతరించిపోతున్న ఈ కాలంలో వాటిని కాపాడేందుకు కంకణం కట్టుకున్న సామాజికవేత్త మన చాగంటి కోటేశ్వరరావు గారు. నిరాశ నిస్పృహలు నిండిన జీవితాల్లో వేదసారంతో నవ్వులు పోయిస్తున్న వైద్యుడాయన. నాలుగు వ్యాఖ్యలు చెబితే సరస్వతీ పుత్రులంటాం, కాని ఆయనే ఓ ఆలయం, జ్ఞాన సరస్వతీదేవి మదినిండా నింపుకున్న భాండాగారం. చాగంటి ప్రతి తెలుగింటికి ఆత్మబంధువు. వయసు మళ్లిన పెద్దలకు ఆయనే ఆసరా. ఆయన చెప్పే నాలుగు మంచి మాటలు వినందే పొద్దుగడవదు. రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాల్ని అలవోకగా మన జీవన విధానాన్ని అనుసరించి దానికి అన్వయించి చెప్పడం ఆయనకే చెల్లింది. చిన్న చిన్న పొరపాట్లతో ఆత్మహత్యల వైపు పయనిస్తున్న విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారాయన. భవిష్యత్తును సువర్ణమయం చేసుకోవడానికి కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో విశదీకరంగా చెబుతున్న విద్యావేత్త చాగంటి. ప్రవచనం చెప్పడం ఆయనకు తపస్సు. పురాణాల్లోని మర్మాలను తెలియచేస్తూ, మూఢనమ్మకాల్ని నిర్మూలిస్తూ ఓ సామాజిక యుద్ధమే చేస్తున్నారాయన. విన్నది ధర్మం కాదు, ఆచరణలో పెట్టినది ధర్మం అని సనాతన ధర్మం విశిష్టతను బోధిస్తున్నారు ఆధునిక కాలపు మహర్షి బ్రహ్మశ్రీ చాగంటి. ఎన్ని ప్రవచనాలు చేసినా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, ప్రతిఫలాన్ని తీసుకోకుండా, ఎటువంటి కీర్తి ప్రతిష్టలకు తదాత్మ్యత చెందకుండా అత్యంత సాధారణ జీవితాన్ని గడిపే నేటికాలపు ఋషి, కారణజన్ములు, అపర సరస్వతీ పుత్రులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ప్రవచనాలతో ఎందరి జీవితాల్లోనూ వెలుగునింపిన చాగంటి గారు ఓ ప్రభుత్వోద్యోగి. భారతీయ ఆహార సంస్థలో గత 3.5 దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన ఆయన ఆధ్యాత్మిక కుసుమాలు పూయించడానికి పూర్తి సమయాన్ని కేటాయించబోతున్నారంటే తెలుగునాట మరో భక్తి ఉద్యమం ప్రారంభమవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. మరి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మరెన్నో విషయాలను మనకు తెలియచేయడానికి ఆయన ఆప్త మిత్రులు శాంతాబయోటిక్ అధినేత వరప్రసాద్ గారావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి చాగంటి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, వరప్రసాద్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. అలాగే ముందుగా ముఖ్యంగా చెప్పండి, అసలు చాగంటి వారితో మీకున్న అనుబంధం ఎలాంటిదండి? అనుబంధం కన్నా చెప్పాల్సింది గురు శిష్య సంబంధం. వారితో నాకు వారు వినడం 10-12 సంవత్సరాల నుంచి, ప్రత్యక్ష పరిచయం 10 సంవత్సరాలు. అప్పటి నుంచి వారిని వినడమే కాకుండా తరచుగా కలవడం జరుగుతుంది. కానీ అనుబంధం అనే మాట చాలా భిన్నంగా ఉంటుంది. గురు శిష్య సంబంధం అయితే ఉంది, వారిని నేను గురువుగా భావిస్తాను. అంటే వారి దగ్గర కూర్చొని బాసం పట్టేసుకుని ఏ అక్షరాభ్యాసం చేయలేదు, కానీ వారి ప్రతి ప్రవచనంలో నాకు ఎంతో కొంత నా లోపల ఉన్నటువంటి ఆత్మని శుద్ధి చేసుకోవడానికి పనికొచ్చే ఆయన మాటల్ని గ్రహించి నా జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే నా శిష్యుడిగా ఆయన ప్రయత్నం. వారి ప్రవచనం పరోక్షంగా విన్నా ప్రత్యక్షంగా విన్నా ఎవరైనా బాగా స్ఫూర్తి పొందుతారు. ఆ దిశలో నేను వారిని మరింత ఎక్కువగా రోజు వింటాను. ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా ప్రతిరోజు వినడమే, ఈ దేశంలో లేకపోయినా రికార్డెడ్ ఉంటాయి కనుక వారి ప్రవచనాలు వింటూ ఉంటాను.
ఆయన వినని రోజు, నేను భోజనం చేయని రోజు లేవు. ఏకాదశిప్పుడు ఉపవాసం ఉంటే తప్ప భోజనం ప్రతిరోజు చేస్తానంటే ఆయన ఉపన్యాసం ప్రతిరోజు వింటాను నేను. ప్రతిసారి విన్నప్పుడు దాంట్లో కథ కాదు, కథనం కాదు, దాంట్లో ఉన్నటువంటి మానవీయ విలువలు, ఈ సమాజానికి అవసరమైనటువంటి అనేకానేక గొప్ప విషయాలు, తార్కిక భావనలు, తాత్విక చింతనలు, ఆధ్యాత్మిక ప్రబోధాలు, అవన్నీ నాకు స్పష్టంగా చాలా విశదంగా లోపలికి ఎముడతాయి. ఇలాంటి అవకాశం ఒక పుస్తకం చదివితే రాదు. మనకి ఎంతో ప్రాచీన వాంగ్మయం ఉంది. పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు, వేదాంగాలు ఉన్నాయి. అవన్నీ సంస్కృతం వస్తే చదువుకోవచ్చు. చదివినంత మాత్రాన వాటిలో ఉన్నటువంటి సారం మనకు ఇంకుతుందని అనుకోవటం లేదు. కొద్దిమందికే అవకాశం ఉంది. మొట్టమొదటగా అందరూ చదువుకోదగినటువంటి తేలికైన సబ్జెక్ట్ కాదు. అలాంటి అనేకానేక పురాణ ఇతిహాసాలను ఆయన అధ్యయనం చేయడం కాకుండా తనదైన శైలిలో ప్రతి ఒక్క విన్న ప్రతి వ్యక్తికి, ఒక చదువుకున్న వ్యక్తి ఉండొచ్చు, చదువు రాని వ్యక్తి ఉండొచ్చు, ఒక పండితుడు ఉండొచ్చు, ఒక కవి ఉండొచ్చు, అప్పుడే అప్పుడప్పుడే జీవితంలో అడుగు పెడుతున్నటువంటి యువకులు ఉండొచ్చు, అందరికీ అందుబాటులో తనదైన శైలిలో ఆయన మనకున్నటువంటి చాలా గొప్ప వాంగ్మయాన్ని, చాలా నీతి సూత్రాలని, అసలు మన పురాణ పాత్రలు ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మం ఏమిటి, సత్యం ఏమిటి, యుక్తాయుక్త విచక్షణ ఏమిటి, వీటన్నిటి గురించి ఆమూలాగ్రం సమగ్రంగా అవలీలగా అర్థమయ్యేటట్టుగా చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన వింటే ఇక ఏ పుస్తకం చదవక్కర్లేదు, ఏ పురాణం చదవలేని మీకు దుగ్ధక్కర్లేదు. నేను ఆయనతో ఉన్న అనుబంధం ఏమి అన్ను, ఆయనతో ఉన్న సంబంధం ఏంటంటే వారిని వినడమే. నేను ఆయనకి చాలా ప్రియమైన శ్రోతని. శ్రవణం కూడా నవవేద భక్తి మార్గాల్లో ఒకటి, నేను అది పాటిస్తాను. నా భక్తి ఏమిటంటే శ్రవణం, ఆయన వినడమే నాకు నేను చేస్తున్న భక్తి మార్గం. చాగంటి వారితో ఉన్న తమ అనుభవాలను, అనుభూతులను, అనుబంధాన్ని గురించి మనతో పంచుకోవడానికి కాలర్ లైన్లో ఉన్నారండి, తీసుకుందాం. హలో, హలో అమ్మా. గోపాలకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం అండి. గోపాలకృష్ణ గారు, మీరు వారికి, మీకు చాగంటి గారికి మీకున్న అనుబంధాన్ని గురించి మాకు తెలియచేస్తారండి. హలో అమ్మా, ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన హిందూ ధర్మం వారికి నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం వస్తుందని ఎప్పుడు జీవితంలో అనుకోలేదు. వారు నాకు గురువుగా, వారే నా దైవం, ప్రత్యక్ష దైవం వారే, మా సత్సంగ సంఖ్యలందరికీ కూడా వారే నచ్చే దైవం. వారు ఈ కాలంలో ఉన్న ప్రజల్ని, పిల్లల్ని, పెద్దల్ని, ఏ వయసు వారినైనా వారు ఉద్ధరిస్తున్న ఈ తీరు చూస్తుంటే, ఇప్పుడు నాకు 78 ఏళ్ళు, కానీ వారి ముందు నేను ఏమీ తెలియని పసివాళ్ళని, వారికి తెలియడం అనేది ఎంత ఎక్కడా లేదు. నా అదృష్టం కొద్దీ ఒక 20 ఏళ్ల క్రితం వారు నన్ను శిష్యుడి కింద స్వీకరించారు. ఆ స్వీకరించిన తర్వాత వారు చేస్తున్న కార్యక్రమాలన్నింటిలోనూ కొద్దో గొప్ప పాల్గొనడం నాకు అదృష్టం, మా పెద్దలు చేసుకున్న అదృష్టం కూడా. వారి గురించి చెప్పాలంటే ఇప్పుడు నేను మొత్తం ఎంత మర్చిపోయి ఈ గంట మీరు చేస్తున్న కార్యక్రమం నాకే సరిపోతుందేమో. అంటే నాకు ఇలా బయటకు వచ్చేస్తుంటే ఏది ముందు మాట్లాడాలో, ఏది తర్వాత మాట్లాడాలో వారి గురించి కూడా నాకు తెలియచలేదు. కానీ కొన్ని కొన్ని చెప్పాలి. చెప్పండి. వారు కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో 40 రోజుల పాటు ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం రామాయణం, ఒక సంవత్సరం భాగవతం, ఒక సంవత్సరం భారతం, ఒక సంవత్సరం లలితా సహస్రనామం, ఒక సంవత్సరం శివవైభవం, ఇలాంటి కార్యక్రమాల మీద ప్రతి సంవత్సరం కూడా 45 రోజులు వారి కార్యక్రమాలు చెప్తుండేవారు. ఆ 45 రోజులు కార్యక్రమాలు చెప్పడంలో వారు ఈ కార్యక్రమాలు ప్రవచనాలు చెప్పడంలో కొత్త వరవడిని సృష్టించారు. వారు ప్రవచనాలు చెప్పక ముందు ఆ వరవడి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఏమిటంటే వారు ప్రవచనాలు చెప్తున్నప్పుడు ప్రవచనాంతర్గతంగా వచ్చే ఘట్టాలని అవి అక్కడ ఆచరించి కూడా చూపిస్తూ ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రామాయణం ఉందనుకోండి, రామాయణంలో ఏ ఏ ఘట్టాలు వస్తుంటే సీతా కళ్యాణం ఉంటుంది. ఆ దేవాలయంలో ఇంతమంది శ్రోతల్ని కూర్చోబెట్టి సీతా కళ్యాణం చేయించి, పురోహితుల చేత, ఆ ఋత్విక్కుల చేత సీతా కళ్యాణం చేయించి దాని వైభవాన్ని, ఆ మంత్రాల యొక్క గొప్పతనం మళ్ళీ వాళ్ళందరికీ శ్రోతలందరికీ వినిపిస్తూ ఉండడం.
అలాగే భాగవతం ఉందనుకోండి, అలాగే రామాయణంలో కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఆదిత్య ఉదయం శ్రీరామచంద్రుడికి ఉపదేశించిన ఆదిత్య వైభవం యొక్క గొప్పతనం గురించి, ఆదిత్య వైభవం చేస్తున్నప్పుడు సూర్య నమస్కారాల యొక్క గొప్పతనం గురించి, ఇలాగా ఆ ప్రవచనాంతర్గతంగా వస్తున్నవన్నీ కూడా వాళ్ళందరికీ చేసి చూపిస్తూ ఉండడం. అలాగే భాగవతంలో రుక్మిణీ కళ్యాణం, వారు పెళ్లి కాని కన్నపిల్లలు అందరి చేత కూడా ఇక్కడ రుక్మిణీ కళ్యాణం చేద్దామని చెప్పి ఊరికే అనుకుంటే, వారు ఇంకోటి ఏంటంటే ఆ టైంలో వారికి అసలు టీవీలో వెళ్ళాలని కానీ టీవీలో రికార్డింగ్ చేయాలని కానీ వారికి అసలు ఏమీ లేదు. మనం చెప్పుకుంటున్న భగవంతుడి గురించి నాకు మొత్తం ఏం చెప్పుకుంటాడు, నా గురించి మళ్ళీ ప్రపంచానికి చెప్పలేదంతా ఏంటంటే చెప్పి నేను తిట్టేవారు వారు. కానీ నా దగ్గర ఉన్న అయ్యో మీరు చెబుతున్నది ఇంత గొప్ప కార్యక్రమం ప్రపంచానందరికీ తెలియకపోతే ఎలాగని చెప్పి మేము వారు తిట్టినా సరే బలవంతంగా ఈ సీడీ రికార్డింగ్ చేయించడం మొదలుపెట్టాం. అది అలా అలాగా ప్రజలు కొన్ని లక్షల మంది ప్రతిరోజు దాని ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు, అయ్యా మీరు కనుక ఇది చేయకపోతే అప్పుడు ప్రపంచానికి ఏమి అందరు, వారు ఏమన్నా సరే మీరు దీన్ని ప్రపంచంలో ప్రజల్లో తీసుకురావాలని చెప్పి వారి సీడీని ఈ ప్రపంచానికి అందించడం జరిగింది. వారు ఎగ్నెస్ట్ టీవీకి వెళ్ళడం కూడా ఎగ్నెస్టే, దీనికి అది నాకు పక్కన ఉన్నాను కనుక నాకు తెలుసు. ఆ తర్వాత వచ్చి వారందరూ మేమందరూ కూడా చెప్పడం, టీవీ వాళ్ళు చెప్పడం, అలా ఇలా మీతోట ఇలా అయిపోతే ఎలా సార్ నలుగురు చెప్పి తెలియాలని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చెప్పడం. ఆ టీవీ ఛానల్స్ కూడా వారు ఎప్పుడు ఛానల్ దగ్గరికి వెళ్ళి చెప్పిన లేదు, స్టూడియోలో వారు ఎక్కడ ప్రవచనం చెబితే అక్కడికి వచ్చి ఆ లైవ్ కార్యక్రమమే టీవీ వాళ్ళు తీసుకుని అది ప్రసారం చేయాలి. ఇలా చేస్తున్న దాంట్లో అలాగే నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇప్పుడు ఈ భాగవతం చెప్తున్నప్పుడు రుక్మిణీ కళ్యాణం చేయిద్దాం కన్నెపిల్లల చేత వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు కావాలనే సత్సంకల్పంతో, వారు ఏ సంకల్పం చేసినా సత్సంకల్పమే, ఏదో వారికి ఏదో ఒరగాలని తనని తను చూపించుకోవాలని ఎప్పుడు చేయదు. అది మేము ఆ కాకినాడలో అది చేస్తున్నాం, అప్పుడు ఇంకా టీవీలోకి ఏం వెళ్ళలేదు. మేము పదహారు రోజులు రుక్మిణీ కళ్యాణం చేస్తున్నాం అని చెప్పి వారు అనౌన్స్ చేసిన తర్వాత ఆ 5500 మంది కన్నెపిల్లలు రుక్మిణీ కళ్యాణం చేసుకున్నందుకు 3 రోజులు వచ్చారు. అంటే ఎలా వచ్చారో మాకే తెలియదు. అంటే ఆ ప్రవచనం విన్న వాళ్ళు పొడుగోళ్ళు కూడా వాళ్ళ చుట్టాలకి వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళందరికీ ఇలాగ పరాణా వారు రుక్మిణీ కళ్యాణం చేస్తున్నారు, దానివల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి, మన పెళ్లి కావాల్సిన పిల్లలందరికీ చేయించుకోండి అని చెప్తే 5500 మంది కన్నెపిల్లలు వచ్చారు మా ముందు. అంటే ప్రాంగణం అంతా పట్టలేదు, వాళ్ళని తీసుకురావడానికి 10000 మంది వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, ప్రాంగణం పట్ల తల్లిదండ్రులు కూడా రానివ్వలేదు. అంత రెస్పాన్సిబిలిటీ వారి అంత నమ్మకం వారి మీద చూపించి ఆ కన్నెపిల్లందరి చేత రుక్మిణీ కళ్యాణం చేయిస్తే ఆ రుక్మిణీ కళ్యాణం చేసుకున్న రోజునే అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుని కొంతమంది పెళ్లి కుదిరాయి. ఇది నాట్ అన్ ఎగ్జాగరేషన్. మీరు ఎందుకు వచ్చారమ్మా, మీరు ఎందుకు వచ్చారమ్మా అంటే వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకుని మా అబ్బాయి ఉన్నాడు ఇక్కడ ఇలా ఉన్నాడని చెప్పి అమ్మాయిని చూసుకుని ఆవేళే కొంతమంది పెళ్లిళ్ళు జరిగి ఉన్నాయి. ఆ రుక్మిణీ కళ్యాణం చేసుకున్న పెళ్లికి ఆగిపోయిన పిల్లలకి మళ్ళీ వచ్చి పెళ్ళిళ్ళు అదే పెళ్లి కొడుకు ఎప్పుడైతే వెళ్ళిపోయి చేసుకుంటా అని చెప్పి ఏదో ఒక దగ్గర వెళ్ళిపోయిన పెళ్లి కొడుకు నేను తప్పు చేశానని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకుని ఉన్నాయి చూస్తాం. నాకు ఎవ్రీ 10 డేస్ హీట్స్ ఆఫ్ లెటర్స్ వచ్చాయి, ఎంత పలకంగా ఉంటుంది ఆ లెటర్స్. 5000 మంది పెళ్లి ఈ సంవత్సరం అది పెళ్లి అయింది సార్, మీరు చెప్పిన తర్వాత మేము ఇలా అయ్యాం సార్ ఇలా అయ్యాం సార్ అని చెప్పి వాళ్ళందరూ రాస్తున్నవి. ఆ సంతోషం చూస్తే ఆ మహానుభావుడు నిజంగా ఆయన చేసిన సంకల్పం ఎంత మందిని ఎన్ని విధాలుగా రక్షణంగా రక్షిస్తోంది అని చూసండి. ఇలాగే ఎన్నో 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 కార్యక్రమాలు ఆయన చేయడమే ఇప్పుడు ఈ సపోజ్ భాగవతం చెప్తారు అనుకోండి, ఈ వీళ్ళకి ఎంతవరకు నేను చెప్పగలిగాను అన్నదానికి ఈ చిన్నది వీళ్ళందరినీ పిలిచి అయ్యో మనం పిండి పెట్టుకున్నాం సరదాగా మన అందరం కూర్చో రోజు ఈ భాగవతంలో దత్తాలు ఏమి ఉన్నాయి, ఎవరెవరు ఏ పాట ఉన్నారు పాటలో ఉన్నారు భాగవతంలో వాళ్ళ వాళ్ళు ఏమేం చేశారని చెప్పి అందరూ పిండి పెట్టుకున్నారు. అంతేకాని ఇవాళ రోజు పెట్టు మీరు ఇచ్చిన డబ్బులు అయిపోయి నేను చెప్పేసి నేను వెళ్ళిపోతున్నానని తప్పని కాదు. ఆయన ఇప్పుడు రూపాయి తీసుకొని ఏ ప్రవర్తన కూడా ఎక్కువ రూపాయి తీసుకుని ప్రవర్తన చెప్పేవి కాదు. అంత అనుష్ఠానకరం లేకపోతే వారికి ఇంత వైభవం ఈరోజు ఉండదు. వారు చెప్పిందే వారు చేస్తారు, అనుష్ఠానకరంలో ఉన్నదే వారికి ప్రజలకు చెప్తారు తప్ప ఇక్కడేదో చెప్పి ఇంటికే ఏదో చేయడం అనేది ఉండదు వారి దాంట్లో. నేను ఈ నెల నుంచి అర్థం చేస్తున్నాను వరప్రసాద్ రెడ్డి గారికి తెలుసు వారి గురించి అసలు ఎంత ఎలాంటి వారు వారంటే వరప్రసాద్ రెడ్డి గారికి వారంటే ఉన్న ఇష్టం ఎంత ఇష్టం అంటే ఇది నేను వచ్చే మాటల్లో చెప్పలేదు. గురుగారు మాట శాస్త్రం వారికి వరప్రసాద్ రెడ్డి గారి అలాగే అలాంటి వారు ఎంతో మంది వారు ప్రవచనాలు విని ఎన్నో సరిదిద్దు వరప్రసాద్ రెడ్డి గారు సరిదిద్దుకున్నారు కదా నా లాంటి వాళ్ళు ఇంకా పిల్లలు వీళ్ళు వాళ్ళు ఎలా ప్రవర్తించాలి మనం ఈ ప్రపంచంలో. ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది ఎలాంటి వయసులో ఉన్న వాళ్ళే సరే మనం వృద్ధులు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు చిన్నపిల్లలు ఇంకా కూడా చెప్తాను నేను కొన్ని అదే కాలంలో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంటారు వాళ్ళు ఈ ప్రవర్తన సీడీ ద్వారా వింటున్నప్పుడు కొంతమంది ప్రెగ్నెన్సీ అయ్యి సీడీ ద్వారా అమెరికాలో వాళ్ళు ప్రవర్తన విన్నారు. ఇది వాళ్ళు వాళ్ళ అబ్బాయి పుట్టిన తర్వాత వారిని తీసుకురావడం కోసం అని చెప్పి ఇండియా వచ్చి వాళ్ళ దర్శనం కోసం వారి ఇంటికి వచ్చారు ఒకసారి.
అప్పుడు గురుగారు వాళ్ళకి హాల్లో కూర్చోవడం గురుగారు లోపల ఉందా? వాళ్ళు బయటకు హాల్ ఆ రూమ్ లోకి వాళ్ళ రూమ్ లోంచి మీరు వచ్చారు కదా అని చూడడానికి ఏమమ్మా ఎలా ఉన్నారని ఆ వచ్చిన అమ్మాయిని పిల్లల్ని అడిగారు. ఆ కుర్రాడు ఉరిక్కుపడి గమని ఆయన గేజ్ ఎక్కడ ఉన్నారో ఏమిటని చూస్తున్నారు. అంటే ఆ దానికి ఓటయ్యడు కూడా ఉండదు ఇంకా ఏడాది కూడా, అంటే వీరి ప్రవర్తనలు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఆ ప్రవర్తనలు వినిపించింది వారికి. ఆ పిల్లలకు కూడా అంత ఒకటేస్తారు నేను చెప్తాను, ఏదో వారి గురించి ఏదో చెప్పేసి ఏదో గొప్ప చెప్తాను ఆయన ఇష్టం కూడా ఉండదు. నువ్వు ఎన్ని చెప్తావు అని చెప్తాను, నేను తప్పు చెప్పినా కూడా అని చెప్ప. ఇలాంటివి ఎన్నో దృష్టాంతాలు మంచివి కడుపులో ఉన్నప్పుడు కూడా మంచిని నేర్చుకుంటున్న వాళ్ళు వారి ప్రవర్తనలు చెప్పిన దాన్ని. అలాంటి అంతటి మహానుభావుడైన వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము సాగించి తప్పని వారికి పెట్టుకున్నాం, వారికి ఏం సంబంధం లేదు, మేము పెట్టుకున్నాం. వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు అలాగే మాటది మీరు మార్గదర్శకులే మీరు ఏం చేయాలో చెప్పండి చెప్పండిలో అని చెప్తే వెళ్ళి ఒక గుడి తొడవండియా అంటారు. ఈ దేవాలయాలు వీటన్నింటికి కూడా పునరుద్ధరణ లేదు. ఆ దేవాలయాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం మనం. ఏదైనా ఊరైనా సరే మేము కాశీ వెళ్ళాం, అక్కడ ఒక గుడి గోపాలకృష్ణ గారు గుడి బాగోలేదు, రేపు పొద్దున మనం వెళ్ళి అందరం కలిసి గుడి తిరుగుతామని చెప్పి ఆ కాశీలో గుడి చూపించారు మా అందరి చేత. గోపాలకృష్ణ గారు, మీ చాగంటి వారితో ఉన్న మీకు అనుబంధాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలండి. ఓకేనండి, చాలామంది కాలర్స్ కూడా రెడీగా ఉన్నారండి, తీసుకుందాం. హలో రామకృష్ణ గారు, నమస్కారం అండి. ఓకేనండి, చాగంటి గారి గురించి మీరు ఏం చెప్తారు అంటే ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిదండి? నమస్కారం అండి. శ్రీ బ్రహ్మశ్రీ కాగంటి కోటేశ్వరరావు గారు నాకు గురువు గారు, వారితో నాకున్న అనుభవాన్ని ఒక్కసారి పంచుకుంటామని ఆతృతతో మీకు చేయడం జరిగింది. అది కొద్దిగా అంటే చెప్పడానికి తర్వాత వస్తుంది కానీ నా సాధ్యమైన వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందులో ఇప్పుడు ఆ గురువు గారు చేసి ప్రవచనాలు ఆధ్యాత్మికంగా అని మనకి పైకి అందిస్తున్నా ఆధ్యాత్మికంగా చైతన్యాన్ని కలిగిస్తున్న దాంతో పాటు సమాజంలో ఆయన ఎంతో అంటే ప్రజలు మన జీవితం నిత్య జీవితంలో వాళ్ళు ఏ విధంగా మనం ధర్మ మార్గంలో వెళ్ళాలి, మనం నడవడి శీలము వాళ్ళం, అలాగే మన వ్యక్తిత్వము ఇలాంటి వాటి మీద ఎక్కువగా చెప్తూ వారి ప్రవచనాల్లో ఎక్కువ లేదు వీటిని చెప్తూ ఉంటారు. అంటే రామాయణాన్ని ఉదాహరణగా తీసుకున్న రాముడు తండ్రిగా ఎలా తండ్రిని ఏ విధంగా చూశాడు, అలాగే ఆయన తన సోదరుని ఎలా చూశాడు, ప్రజల్ని ఎలా చూశాడు అన్న అన్న విషయం మీద చెప్తూ మనం ఏ విధంగా ప్రతి విషయంలోనే ఆ శాస్త్రాల్లో ధర్మ సూత్రాన్ని మనకి బాగా ఆయన అవపోషణ చేసి వాటిని మనం సులభంగా ఏ విధమైన అనుమానం లేకుండా అర్థమయ్యేలాగా మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఒక ఆధ్యాత్మికతే కాకుండా సమాజానికి ప్రజలు సమాజంలో ప్రస్తుతంలో ఉన్న పరిస్థితుల్లో వారి ప్రవచనాల వలన ఎంతో మార్పు చెంది దాన్ని అది మరి అది కూడా సమాజ సేవ కిందే వస్తుంది కదా అని నేను అనుకుంటున్నాను. దానికి కొన్ని ఉదాహరణలు కొద్దిగా చెప్తామని నేను అనుకుంటున్నాను. అంటే వారి ప్రవచనాలు అంటే నేను ఇక్కడ కాకినాడలో ఉంటాను కాబట్టి కొంచెం ప్రత్యక్షంగా కూడా కొన్ని విషయాలు బాగా తెలుస్తూ ఉంటాయి. అంటే కొంతమంది వారి ప్రవచనాలు విని వారి దగ్గరికి వచ్చి అయ్యో మేము ఇలాగా మీ ప్రవచనం ఏమి మాత్రం జరిగిందని చెప్పడం అవన్నీ నేను కూడా చూడటం కొద్దిగా మీతో పంచుకోవడం జరుగుతుంది. చాలా మంది అంటే అనుకోకుండా గురువు గారి ప్రవచనం వింటాం, అంటే ఏ కాలంలో వింటూ వాళ్ళు తాము వినాలని లేకపోయినా ఈ కాలంలో వింటూ పక్క వాళ్ళు పెట్టుకుంటాం అని వింటాం. అయ్యో ఇదేంటి ఎవరు ఇంకా మాట్లాడుతున్నారు ఎవరి అని తెలిసి తర్వాత నుంచి ఒకసారి విన్న తర్వాత ఇక మళ్ళీ నుంచి ఇక వాళ్ళు తప్పుకోవడానికి అవకాశం ఉండదు ఆ ప్రవచనం. ఆ విధంగా అనేక మంది మార్పు అంటే వాళ్ళకి గతంలో ఏదో కారణం చేత ఏదో అలవాటు ఉండడం దానికి తప్పు అంటే మానలేకపోవడం ఉన్నవారు కూడా అటువంటి గురువు గారి ప్రవచనాలు విని వాళ్ళ అలవాటును మానేసి ఎంతో సంతోషంగా గురువు గారి దగ్గరికి వచ్చి కానీ లేదంటే వాళ్ళ స్నేహితుల ద్వారా మేము ఏదో ఇలా గురువు గారి ప్రవచనాలు ఉన్న తర్వాత ఈ మా అలవాట్లన్నీ మానేసి అదేకున్న అలవాటు చెడు అలవాట్లో ఉన్నది అన్ని మానేసి చాలా సంతోషంగా ఉంటున్నామని
చెప్పిన సందర్భాలు ఎన్నో నేను ప్రత్యక్షంగా చూశాను, అందరు చాలా మంది కూడా చెప్తున్నా తెచ్చమ్మా నేను ఒకటి, అలాగే తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి అన్న విషయం మీద గురువు గారు పదే పదే అన్ని పురాణాలను అంతర్గతంగా చెప్తున్నా భవిష్యత్తులో కూడా అని తల్లిదండ్రుల్ని ఏ విధంగా చూసుకోవాలి అన్న దాని మీద వారు చేసిన ప్రసంగాన్ని విని ఎంతో మంది అంతకు ముందు వేరే కారణాల చేత తల్లిదండ్రులను దూరంగా ఉంచటం లేదంటే వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు కూడా రండి రామకృష్ణ గారు బాధపడుతూ ఇంతకాలం. రామకృష్ణ గారు, చాగంటి గారితో ఉన్న మీకు అనుభూతులని అనుభవాలని అనుబంధాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలండి. ఓకే, వరప్రసాద్ గారు, అసలు చాగంటి వారు ప్రవచనం చెప్తున్నారంటే, శ్రీరాముడు గురించి చెప్తున్నారంటే, అమ్మో నిజంగా శ్రీరాముడు అలా ఉండేవారేమో, లేకపోతే ఈశ్వరుడు అలా ఉండేవారేమో, లేకపోతే అమ్మలగన్న అమ్మ ఆ తల్లి ఆ రూపంలో ఉండేదేమో అని మనకి కళ్ళకు కట్టినట్టు మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది ఆ పరమేశ్వరుడి ప్రతిరూపం. మరి అలాంటి వారి ఆయనతో మీకున్నది అనుబంధం అనేది ఒక చిన్న మాట, మా ఇద్దరి మధ్య ఉన్నది గురు శిష్యుల అనుబంధం అని చెప్పి చాలా చక్కగా తెలియచేశారండి. అసలు మీకున్న గురు శిష్యుల అనుబంధం ఎలా ఏర్పడిందండి వరప్రసాద్ గారు? వారిని వినడంతోనే తర్వాత చూడడం జరిగింది. సమాజానికి అవసరమైన వ్యక్తి ఆయన, ఎందుకంటే మామూలుగా మనకున్నటువంటి అనేక అనేక రుగ్మతలు, శారీరక రుగ్మతలు ఉంటాయి, సమాజానికి కొన్ని రుగ్మతలు ఉంటాయి, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ద్రోహచింతన, సాటి మనిషిని గౌరవించలేకపోవడం, సమభావం లేకపోవడం, సౌజన్యం లేకపోవడం, ఈర్ష్య, ద్వేషం, ఇలాంటి అనేక అనేకమైనటువంటి రుగ్మతలు సమాజాన్ని పట్టిపీడిస్తున్నప్పుడు వాటికి నివృత్తి ఏంటంటే సత్సాంగత్యం చేయడం ఒకటి, సద్గ్రంథాలు చదువుకోవడం ఒకటి, సద్భాషణం వినడం ఒకటి. చదువుకోలేని వాళ్ళు కనీసం వినాలి మంచి మాట, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. ఇవాళ రేపు అందరూ వాళ్ళు చదువుతున్న చదువుల్లో ఈ మంచి అన్న పదం లేదు, కేవలం మార్కులు తెచ్చుకునేటటువంటి కొన్ని సబ్జెక్టులు మాత్రమే చదువుకొని ఆ విద్యను పూర్తి చేసి భక్తి కోసంగా సమాజంలోకి వస్తున్నారు. అలాంటి విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి మ్యాథమెటిక్స్ తెలిసి ఉండొచ్చు, ఫిజిక్స్ తెలిసి ఉండొచ్చు, తెలుగు తెలిసి ఉండొచ్చు, ఇంగ్లీష్ తెలిసి ఉండొచ్చు, కానీ ఏది జీవితం, జీవితానికి ఉండాల్సిన లక్ష్యం ఏమిటి, ఏది ధర్మం, ఏది సత్యం, ఏది కర్మానుష్ఠానం, అసలు సమాజం బాగుండాలంటే సమాజానికి అవసరమైనటువంటి వాతావరణం ఎలాంటిది, మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం ఎలా ప్రేమించాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, పర్యావరణం అంటే ఏమిటి, సాటి జీవరాశులు మనం ప్రేమతో ఉండాలా అక్కర్లేదా, వాటిని ఎలా చూసుకోవాలి, అసలు క్షమ అంటే ఏమిటి, సహనం అంటే ఏమిటి, ఔదార్యం అంటే ఏమిటి, సౌజన్యం అంటే ఏమిటి, చెలిమి అంటే ఏమిటి, భార్య భర్త ఎలా ఉండాలి, తల్లిదండ్రులు బిడ్డలు ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పేటటువంటి ఆర్ష విజ్ఞానం మనకు బోల్త వాంగ్మయం ఉంది. అవన్నీ చదివితేనే అర్థమవుతాయి, లేదా ఎవరైనా చెప్తే వింటే అర్థమవుతాయి. చదువుకునే స్థితి లేదు, భాష లేదు గనక మనం మన సంస్కృతాల నుంచి దూరంగా వచ్చేసాం, మన మాతృభాష తెలుగు నుంచి కూడా దూరంగా వచ్చేసాం, అన్య భాష ఇంగ్లీష్ ఒకటే మనకు శరణ్యం. ఇంగ్లీష్లో కేవలం మనకు కావాల్సిన సబ్జెక్ట్స్ చదువుకొని భక్తి కోసంగా, ఉద్యోగం కోసంగా, ఒక ఉద్యోగిగానో లేకపోతే ఇంకొక అధికారిగానో మెలగడానికి పనికొచ్చేది. ఇది పరవిద్య. మన పరావిద్య అయినటువంటి మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన ఆచారాన్ని ఇవన్నీ తెలియజేసినటువంటి మూల గ్రంథాలు, మన స్క్రిప్చర్స్, వాటి చదివే అవకాశం లేదు. కనీసం అలాంటి వాటిని చదివి అధ్యయనం చేసి దాంట్లో ఉన్న మెలకువలు, సమాజానికి హితమైనటువంటి కొన్ని పద్ధతులు, సంప్రదాయాన్ని, సంస్కృతిని చెప్పే గొప్ప వ్యక్తులు కావాలి. అలాంటి యుగానికి ఒకరు లేదా శతాబ్దానికి ఒకరు వస్తారు, అలాంటి కారణజన్ముడు ఆయన. ఆయన్ని విన తర్వాత ఇలాంటి వ్యక్తి ఎంత అవసరమో ఈ సమాజానికి అని గుర్తించి వారితో ఎలాగైనా పరిచయం చేసుకోవాలని తాపత్రయపడ్డ వ్యక్తిని. నాకన్నా ముందుగా మా అమ్మగారు చాలా తాపత్రయపడే ఆమె ఎక్కువగా చూసేది విన్నది టీవీలో. వారిని ఒక్కసారి మన ఇంటికి పిలవాలి అని అడిగారు. ఆయన పబ్లిక్ ప్లేసెస్కి వస్తారు కానీ ఎవరి ఇళ్ళకి రారమ్మా, ఆయన ఏదైనా ఒక టెంపుల్లోనో లేకపోతే ఎక్కడైనా ఒక సభ వేదిక మీద చెప్తారు కానీ ఎవరెళ్ళకి వచ్చే అవకాశం లేదు అని అన్నాను. నేను నువ్వు ప్రయత్నం చేస్తుడు, నాకు నా ఆరోగ్య రీత్యా నేను బయటకు రాలేను కదా అన్నారు. తల్లి మాట కాదని లేక వారిని సంప్రదిస్తే
వారు చాలా పెద్ద మనసు చేసుకొని అమ్మకున్నటువంటి ఆరోగ్య స్థితిని అర్థం చేసుకుని ఆమె ఆర్థరైటిస్ పేషెంట్ వచ్చారు, మహానుభావులు వచ్చారు. వచ్చిన తర్వాత అది 10 ఏళ్ల క్రితం, మామూలుగా ఆయన భాగవతం, భారతం, రామాయణం చెప్పడం వింటూనే ఉన్నాం. వారి ద్వారా నా ఇంటికి వచ్చినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు వాళ్ళందరూ వినడానికి ప్రతిసారి ఒక కొత్త టాపిక్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. మానవీయ సంబంధాలు తొలిసారిగా ఆయన నేను అడిగింది, ఎంత అద్భుతంగా ఆవిష్కరించారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మన పురాణాల్లో ఉన్నవే, మన ఇతిహాసాల్లో ఉన్నవే. మనం పురాణాన్ని, ఇతిహాసాన్ని ఒక కథలాగనో, ఒక సందర్భంలాగనో చదువుకుంటే అది కథగానే మిగిలిపోద్ది. ఓకేనండి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మరెన్నో విషయాలను మాకు తెలుసుకోవాలని ఉందండి. అంతకన్నా ముందు చిన్న విరామం తీసుకుందామా? కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.